ఆ విషయం స్పష్టంగా తెలుసు. అవినాష్ రెడ్డిని కాపాడుకుంటేనే జగన్ సేఫ్ గా ఉంటాడు, జగన్ గాని భారతిరెడ్డి గాని. అందువల్ల అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి ఇప్పుడు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమేమి ప్రయత్నాలు చేశాడో మనందరికి తెలుసు. అంటే మీరు అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆయనను కాపాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ, లేదు రెడ్డి కుటుంబం అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్నది. అందుకని అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవటం అనే సమస్య ఉండదండి. అప్పటి వరకు నాకు పెద్దగా ఇది లేదు, ఆయనతో సంబంధం లేదు అన్నట్టుగా కొంత ఏదో డ్రామా, పొలిటికల్ డ్రామా చేస్తున్నారు తప్ప అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందండి. టికెట్ తీసుకోవటం అవినాష్ రెడ్డికి ఎంత అవసరమో, టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అవినాష్ రెడ్డి గనక ఏదైనా నోరు విప్పినా, ఎదురు తిరిగినా, ఏదైనా అప్రూవర్ గా మారినా, ఏదైనా లీక్ ఇచ్చినా, అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్ గా తెలుసు. అందుకని ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వ్యూహాత్మకంగా అవినాష్ రెడ్డిని కొంచెం దూరం పెట్టినా కానీ ఎంపీ టికెట్ మాత్రం ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వరండి. ఇంకొకటి ఏంటంటే, మీ రిపోర్టర్ శ్రీనివాస్ చెప్పినట్టు ఎమ్మెల్యేగా పంపిస్తే అంత ప్రొటెక్షన్ ఉండదు, అందుకనే ఎంపీగా దించుతారు. ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేసినా ఎంత ప్రొటెక్షన్ ఉండదు అక్కడ, అంటే ఆయన వరకు. అంటే ఎంపీగా దించి ఒకవేళ గెలిస్తే కనుక కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైనా చూసుకోవడం అంతే కదా. అంతే. అందుకని ఎంపీగానే అవినాష్ రెడ్డిని పోటీ చేయించి అక్కడి నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. కాబట్టి అంటే ఈ కేసు మొత్తం మేము మనం చూస్తున్నాం కదా పవన్ గారు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇన్వాల్వ్ అయి చేస్తున్న కేసు ఇది. మీరు ఎప్పుడు ఏ డెవలప్మెంట్ జరిగినా గానీ అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ఆ డెవలప్మెంట్ జరిగిన సందర్భంగా ఆయన బయటికి రాడు, అంటే దీని మీద వ్యూహాలు చేసుకోవటం ఆ పనిలోనే ఉంటాడు. ఒకవేళ బయటకు వస్తే ఢిల్లీకి వెళ్తారు, బయటకంటూ వస్తే ఢిల్లీకి వెళ్తాడు. ఇది ఇది అక్కడ జరుగుతున్న ఇది. కాబట్టి కంపల్సరీగా ఈయన మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదు, తెల్లవారుజామున 5 అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడో చెబితే చాలు, ఇంకేం చేయక్కర్లా, ఆ ఒక్క విషయం చెబితే చాలు. అందుకని అంత ప్రమాదం ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డి అవిభాజ్య విభాగం అండి, అందులో ఇదేమి లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం అవినాష్ రెడ్డి ఉండాల్సిందే, అవినాష్ రెడ్డిని రాజకీయంగా కాపాడుకోవాల్సిందే. ఎంతమందికి టికెట్లు ఇచ్చినా, ఎంతమందికి ఇవ్వకపోయినా అవినాష్ రెడ్డిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. మీరు అట్లాగే మనం చూసాం దస్తగిరి మీద ఎన్ని కేసులు పెట్టారోనండి సార్. అదొకటి, మీరు అన్న విషయం ఏ విధంగా కాపాడుకుంటున్నారంటే గనక, మొన్న సిబిఐ వాళ్ళు వచ్చారు, సో అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఏదైతే గుంటూరుకు సంబంధించి కూడా, అక్కడ కర్నూలుకు సంబంధించి హాస్పిటల్లో వాళ్ళ మదర్ ఉన్నారని చెప్పేసి దాని ముందు చాలామంది వైసీపీ అభిమానులను కూర్చోబెట్టి సిబిఐ వాళ్ళనే లోపలికి రాకుండా చేయడం, చేతిలో మారణాయుధాలు, పెద్ద పెద్ద ఆయుధాలు, అంటే కట్టెలు కావచ్చు లేదంటే ఇంకా ఇతర ఆయుధాలు కూడా పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులే చేతులు ఎత్తేసారు, ఇప్పుడు ఏమైనా మేమేమైనా చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మాట్లాడిన పరిస్థితులు, అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు పైనుంచి ఎట్లాంటి జరుగుతున్నాయో. వీళ్ళు వెళ్ళి అక్కడ అందరూ వాళ్ళందరూ కూర్చున్నారండి. సిబిఐ వాళ్ళు వెళ్ళి అక్కడ ఎస్పీని కలిశారు, అయ్యా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము ఆయన అరెస్ట్ చేయాలి అంటే ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, నేను మీకు సహాయం చేయలేను అని చెప్పి ఎస్పీ రిటర్న్ గా ఇచ్చాడండి. అది పరిస్థితి అక్కడ. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డిని కాపాడుకుంటారు, కాపాడుకుంటూనే ఉన్నారు, భవిష్యత్తులో కూడా కాపాడతారు. కాపాడాల్సిన అవసరం వాళ్ళకే ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం మనం ఈ జరిగిన పరిణామ క్రమం అంతా చూస్తే కూడా సునీతా రెడ్డిని అంటే సొంత చెల్లెల్ని కూడా వదిలేసి అవినాష్ రెడ్డిని ఎట్లా కాపాడుకుంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సునీతా రెడ్డి నెత్తి నోరు బాదుకుంటున్నది, ఆమె మొత్తం ఆమె వైపు మొత్తం ఒక రాజశేఖర రెడ్డి చెల్లెలు ఒక ఆమె ఉంది, ఆమె తప్ప మిగిలిన వైఎస్ కుటుంబం మొత్తం సునీతారెడ్డి వైపే ఉన్నదండి.
అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గట్లేదు. మొత్తం ఈ కేసుకి సంబంధించి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ నిరపరాధులు, వీళ్ళకి సంబంధం లేదు అనే చెప్తున్నారు. పైగా సునీతారెడ్డి లేకపోతే భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్లే ప్లాన్ చేశారు హత్య చేయడానికి అన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. అవును. అంటే ఏంటి అంటే సొంత చెల్లెల్ని కూడా, అంటే సొంత చెల్లెలు అంటే షర్మిల కూడా కా షర్మిల కన్నా ఏమి కూడా సొంత చెల్లెలే కదా, బాబాయ్ కూతురు కాబట్టి ఆమెని కూడా ఒప్పుకోకుండా, అంటే ఆమెను కూడా ఎక్కడ లేకుండా ఆమెను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగానే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇప్పటి వరకు ప్రవర్తించింది. మొత్తం తీసుకొచ్చి కేసును వన్ సైడ్ చేసేసి, అసలు సిబిఐ మీద కేసులు పెట్టడం ఎక్కడన్నా చూసామండి? నాకు తెలిసైతే ఏ రాష్ట్రంలో సిబిఐ మీద లోకల్ పోలీసులు కేసులు పెట్టిన సంఘటన నాకైతే తెలియదు. కేసులే కాదు సార్, అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రామ్ సింగ్ పైన బాంబులు వేస్తామని, ఆయన చంపేస్తామని, డ్రైవర్ను చంపేస్తామని, ఆయన పైన లోకల్ పోలీసులతో కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఒక్కసారి జయరామ్ రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను సార్. జయరామ్ రెడ్డి గారు నమస్తే అండి. రైట్, ఎట్లా చూస్తారు సార్ చాలా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు కొత్తగా చాలా సంఘటనలు జరుగుతున్న పరిస్థితి, ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నట్టుగా చూపించడం ఒకవైపు, ఇంకొక వైపు సునీత పైన ఆమె భర్త పైన కూడా ఇటు ఏదైతే వివేక పిఏతో కేసులు పెట్టించడం అదివైపు, అట్లాగే ప్రధానంగా కూడా ఈ దీనికి సంబంధించి సాక్షిగా ఉన్నారు, అప్రూవర్గా మారిన దస్తగిరి, ఈయనను 50 రోజులుగా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి, పూర్తిగా మాకేం సంబంధం లేదు, ఈ సునీత కుటుంబమే దీంట్లో ఇన్వాల్వ్ అయింది అని చూపించే